ఎందుకు సడన్ గా ఆ అలా యాక్టర్ గా బిజీగా ఉండే వ్యక్తి సడన్ గా పాస్ రావటం అది అనుకోకుండానే జరిగిందన్న. ఇంకోసారి మూవీ అయినప్పుడు కొంచెం ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సినిమాల మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది అప్పటికి. యూనో ఎట్లా ఉంటుంది, మనం ఒకవేళ ఎదిరించినప్పుడు ఒకవేళ స్ట్రాంగ్ బ్యాకప్ ఉంటే పర్వాలేదు, నిలదక్కుగలుగుతాం. రిసెప్షనిస్ట్ గా పనిచేసావా? నేను ఇక్కడ గ్రీన్ పార్క్ లోనండి. గ్రీన్ పార్క్ లో చేసావా? చాలా మందికి తెలియదు. మొన్నటి దాకా బాలాజీ హోటల్ ఇచ్చారు. గ్రేడ్ పెరగడం తోటి గ్రీన్ పార్క్. శేఖర్ కమల గారు పైసా 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 పోగు చేసి ఆనంద్ అని సినిమా తీసాడు. అవును. ఏ హోప్ తోటి అంటే ఆయనకి నీ మీద నమ్మకం ఏంటి? ఆయన స్క్రిప్ట్ మీద. సో వెళ్ళాను, స్క్రిప్ట్ తీసుకున్నాను, చదివిన తర్వాత ఐ కాల్డ్ అప్ శేఖర్, ఐ సెడ్ యు హావ్ ఎ జాక్పాట్. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ చదివా అంటున్నావు? అవును. ప్రతి సినిమాకి అలాగే చేయొచ్చు కదా? లేదండి, అన్ని సినిమా అనే వాళ్ళు ఎక్కడిస్తారు. కొన్ని సినిమాలు ఎందుకు చేశాను రా బాబు అని ఫీల్ అయినవి కూడా ఉన్నాయి. వెన్నెల సినిమా పెద్ద హిట్, సినిమా మంచి హిట్. దాంట్లో ఒక వ్యక్తికి వీసా రాకపోవటం వల్ల ఒక వ్యక్తి స్టార్ అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి? కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి, అసిస్టెంట్స్ కి అందరికి వచ్చింది పాప, వాళ్ళకి ఒక్కడికే రాలేదు. మొన్న ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు, ఆడికి గెలవాల్సింది ట్రంప్ తర్వాత. లేడీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందంట. శేఖర్ కమల గారితో రెండు సినిమాలు ఆనంద. నేను ఒకరోజు చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, ఒక పెద్ద ఆయన వచ్చి తిడుతున్నాడు నన్ను. నీకు అసలు బుద్ధి ఉందా, అసలు మీరు ఎవరండి అన్నాను. గోదావరి సినిమా ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు నన్ను. చిన్నప్పుడు బైబిల్ చదివాడు? ఆ రోజుల్లోని భక్తి అనేది ఎవరు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు. మనం కనీసం మీ అమ్మ నాన్నగారితో చర్చికి వెళ్ళేవాడు? అమ్మ నేను 5 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు చనిపోయారు. సో నాకు మదర్ గుర్తులేదు. సో తర్వాత డాడీ ఏమో కొన్ని కారణాల వల్ల హెల్త్ పాడైపోయి 14 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. 14 ఇయర్స్ నుంచి ఎలా లీడ్ చేసావు? మెయిన్ నన్ను చూసుకుంది సిస్టర్స్ అండి. భగవంతుడు ఒక తల్లిని తీసుకెళ్ళి వెళ్ళిపోయినా కూడా తల్లి స్థలంలో ఇద్దరు తల్లుల్ని దేవుడు నాకు ఇచ్చాడు. మాయాబజార్ ఎక్సలెంట్ మూవీ అది. ఎస్. కాకపోతే దాంట్లో ఇటీవల మధ్యకాలం కాలం చేసిన బాలుగారు, అవును బాలుగారు, చాలా పెద్ద క్యారెక్టర్. మీరు ఇంటర్వ్యూ చేసింది కళ్ళెమట నీళ్ళు పెట్టుకోనండి ఆ ఇంటర్వ్యూలోని. బాలుగారు చేసింది ఫైల్ పట్టుకొని ఫోటోలు తీసుకొని అవకాశాల కోసం తిరుగుతున్నా. తిరుగుతున్నప్పుడు తమ్మారెడ్డి భరత్ ఆయన మాట తీరు మీకు తెలుసు, అంటే మాట ఎలా ఉన్నా కూడా మనసు చాలా మంచిదని. సో నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా, నువ్వేం పెద్ద అందగాడు అనుకుంటున్నావా అని చాలా డిస్కరేజ్ చేసేసారు. ఆ మాట చెప్పకుండా ఉంటే సేమ్ గ్రీన్ పార్క్. ఎస్ సార్, వాట్ కెన్ ఐ డు యు? విచ్ రూమ్ నంబర్ సార్? సార్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. ఆ మధ్య నేను ఒకటి విన్నాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు అంటే ఏంటి? ఏమో మరి, సినిమాల అవకాశాలు లేవు, ఇట్లా గొడవలు పెట్టుకున్నాడు ప్రొడ్యూసర్స్ తోని, థియేటర్స్ దొరకటం లేదని డిప్రెషన్. అరే వాళ్ళ ఇష్టం ఇంకా. సో వాళ్ళు చంపేశారు? చంపేశారన్న. నువ్వేంటి ఇండస్ట్రీకి ఫ్యాషన్ తో వస్తారు, నువ్వు ఫేమస్ అవడానికి వచ్చావంట? అరే మీకు ఎలా తెలిసింది? అంతేనా? ఆయన నుంచి కాల్ వచ్చింది. ఒక 100 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడి అవమాన పడిన రోజులు నేను చూశాను. చిచ్చి ఇదేం బ్రతుకు అనుకున్నాను. అందరు పుడతారు, అందరు చచ్చిపోతారు, నాకు అలాంటివి బ్రతుకొద్దు. నేను చచ్చిపోవటము అసలు ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి అని ఒక కంకణం పెట్టుకొని కసితో వచ్చాను నేను. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను సలహా అడిగారు కుర్రోళ్ళు నీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అన్నా నేను మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను, వద్దంట? రీజన్ ఏంటి, ఎందుకు వద్దంటున్నాను?